హఠాత్తుగా లోకేష్ సీఎం ప్రమోషన్. చంద్రబాబును ఆ భయం వెంటాడుతోందా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందున్న ఏకైక లక్ష్యం ఏమిటి? రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను సాధించడమే అనుకుంటున్నారా? ఎంతమాత్రం కాదు. అర్జెంటుగా చినబాబు లోకేష్ను ప్రమోట్ చేయడమే ఆయన ముందున్న లక్ష్యం. కొద్ది కాలంగా చంద్రబాబును దగ్గర నుంచి పరిశీలించిన వారికి రెండు విషయాలు అర్థమవుతాయి. ఒకటి, తనను తాను ప్రమోట్ చేసుకోవడం. రెండు, తన కుమారుడు లోకేష్ను జాకీలేసి పైకి లేపడం. ఈ రెండింటిలోనూ ఆయన స్వప్రయోజనాలే ఇమిడి ఉన్నాయన్నది కాదనలేని సత్యం. దీనికోసం ఆయన ఎంతగా నటించాలో అంతగా నటిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయం పలు సందర్భాల్లో రుజువైంది కూడా. ప్రత్యేక హోదా కోసమని ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అగ్రిగోల్డ్ అంశంపై అమర్సింగ్తో మంతనాలు జరిపిన విషయం బయటికి వచ్చింది. ఇదే సమయంలో ప్రత్యేక హోదా ముసుగులో కుమారుడు లోకేష్ను ముఖ్యమంత్రి పదవి కోసం ప్రమోషన్ వర్క్ మొదలుపెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. తుళ్ళూరు మండలం నేలపాడులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న వీరిద్దరూ లోకేష్ను పొగడ్తలతో ముంచెత్తారు. అతి చిన్న వయసులోనే లోకేష్ సీఎం కాబోతున్నారని, ఇక సమస్యలన్నీ తీరిపోతాయని జోస్యం చెప్పారు. అయితే వీరిద్దరి మాటలతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారంటే ఎన్నికలలోపు చంద్రబాబు లోకేష్ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తారా అన్న అనుమానం వస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ విజయం సాధించినా చంద్రబాబు పక్కకు తప్పుకుని కొడుకును కుర్చీలో కూర్చోబెడతారా అన్న సందేహం కూడా ఉంది. గతంలో ఓటుకు లోటు కేసులో చంద్రబాబు పేరు బయటకు వచ్చినప్పుడు ఆయన సీఎం పదవి నుంచి తప్పుకుంటారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు కేంద్రం చంద్రబాబుపై గతంలో ఉన్న కేసులను బయటికి తీస్తుందని, సిబిఐ దర్యాప్తు మొదలవుతుందన్న ప్రచారం జరుగుతోంది. అలాంటిది ఏమైనా జరిగి తాను అనుకోని పరిస్థితుల్లో సీఎం కుర్చీ ఖాళీ చేయాల్సి వస్తే పార్టీలో సంక్షోభం తలెత్తకుండా ముందు జాగ్రత్తగా లోకేష్ పేరును తెరపెక్కి తీస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రతి నెలా దాదాపు 10 లక్షల రూపాయలకు పైగా ప్రభుత్వ సొమ్ము వెచ్చించి లోకేష్కు తెలుగు పాఠాలతో పాటు రాజకీయ పాఠాలు కూడా నేర్పించడం దీనిలో భాగమే అంటున్నారు. కొద్ది కాలం క్రితం దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫారం సదస్సులో చంద్రబాబుతో పాటు పాల్గొన్న లోకేష్ అటు నుంచి అటే అమెరికా వెళ్లి 10 రోజులకు పైగా ఉండి వచ్చారు. ఆ పర్యటనలో లోకేష్కు రాజకీయ వ్యూహాలపై నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రత్యేక హోదా పేరు మీద లోకేష్ను నేరుగా ప్రజాక్షేత్రంలో దించి మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎంగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు. తనకు అనుకూలంగా ఉండే మంత్రులు ఎమ్మెల్యేలతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి లోకేష్ను ప్రమోట్ చేసే ఓ స్పెషల్ డ్రైవ్ను వారికి అప్పగించారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీలో చంద్రబాబు లోకేష్ వర్గాలుగా విడిపోయిన మంత్రులు ఎమ్మెల్యేలు వివాదాలను రేకెత్తిస్తున్నారు. తమ శాఖలో లోకేష్ జోక్యం ఎక్కువైపోయిందని కొందరు మంత్రులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ను సీఎంగా ప్రమోట్ చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో తన నేడను కూడా తాను నమ్మని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా మంత్రులు ఎమ్మెల్యేలకు లోకేష్ను సీఎంగా ప్రమోట్ చేసే పని అప్పగించడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుందన్న దానిపై టీడీపీ నేతలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అంతేకాకుండా లోకేష్ ముఖ్యమంత్రి అయితే తమ భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళన కూడా వారిని పీడిస్తోంది.